హాయ్ అండి, అందరికీ ముందుగా నమస్కారము. వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను ఈరోజు మీకు 3 వెరైటీస్ అన్నమాట, అంటే నా స్టైల్లో. వెరైటీ అంటే ఏదో వెరైటీ అనుకోకండి, నాకు తెలిసిన విధంగా నా స్టైల్లో మీకు దోశలు సింపుల్ అండ్ ఈజీ వేలో ఇంట్లో మనం ఎట్లా చేసుకోవచ్చు అనేది నేను, అంటే వితౌట్ చట్నీ మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇది చట్నీ లేకపోయినా మనము అట్లనే తినవచ్చు. ఒకవేళ ఇంట్లో మనకి ఇంట్లో ఏదైనా వస్తువులు లేకపోయినా, కూరగాయలు లేకపోయినా, పల్లీలు లేకపోయినా చట్నీ ఎట్లా చేసుకుందాం అనే టైంలో ఒకవేళ లేకపోతే మీరు ఈజీగా ఓన్లీ దోశలు, ఆనియన్ ఉంటే చాలు, ఎగ్ ఇంకా ఆనియన్, కారపొడి, ధనియాల పొడి ఇట్లాంటి వీటితోని నేను సింపుల్గా మీకు దోశలు చేయడము చూపిస్తా. ఓకేనా? ఇది చట్నీ లేకుండా నేను ఓన్లీ దోశలండి, చట్నీ లేకుండా కూడా తినవచ్చు. ఓకేనా? మీరు ప్లీజ్ కానీ నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోకండి. ఇంకా చూసే కమాన్ రండి, చూసేయండి. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నేను, అంటే దోశలు చేసి చూపిస్తే. ఇప్పుడు నేను మీకు సింపుల్ అండ్ ఈజీ వేలో వితౌట్ చట్నీ. ఓకే, వచ్చేయండి, చూసేయండి. చూడండి, ముందుగా మనము దోశలోకి నేను ఆనియన్స్ని చిన్న చిన్న కట్ చేసుకొని అందులో కొంచెం కారపొడి ఇంకా సాల్ట్ కలుపుకున్నా. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం దోశ పిండిని దోశ వేసుకోవాలి. మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో ఆనియన్స్, కారపొడి, ఉప్పు, ఈ ఆనియన్స్ని మనము దోశ పైన చల్లుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ వేసాం కదా, ఇప్పుడు మనకి కొంచెం ఎట్లా అంటే టేస్ట్కి తగ్గట్టుగా నెయ్యి వేసుకోవాలి. నిజంగా అండి, నెయ్యితోని దోశలు వేసుకుంటే సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ని మనము దోశ పైన కొంచెము ప్రెస్ చేస్తూ ఆ స్పూన్తోని లేదా సరాతంతోని ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే అప్పుడు మనకు ఆనియన్స్ మంచిగా దోశకి అతుక్కొని ఉంటాయి. చూడండి, మన దోశ కాలిపోయింది కదా, ఇది ఆనియన్ దోశ, ఒక వెరైటీ దోశ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక దోశ చేసి చూపిస్తా. ఇప్పుడు ఇంకో దోశ వేసుకునే ముందు చూడండి, మనము దోశని ఆనియన్తో, సారీ, మనం ప్యాన్ని, దోశ ప్యాన్ని ఆనియన్తో ఇలా అనుకున్నాం అనుకోండి, మన దోశలు మంచిగా వస్తాయి అతుక్కోకుండా. ఇప్పుడు ఇంకొక దోశ వేసుకొని దీనిపైన నేను ఇప్పుడు ఎగ్ ఆనియన్ దోశ చేసి చూపిస్తా. ఇప్పుడు దీనిపైన మనము ఇట్లాంటిది ఎగ్ దోశ ఇవి చేసుకునేటప్పుడు, మనం దోశ వేసుకునేటప్పుడు మన స్టవ్ని సిమ్లో పెట్టుకోండి, లేకపోతే దోశ తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు చూడండి, దోశ పైన ఎగ్ వేసుకున్నాం కదా, స్లోగా స్లోగా మనము ఎగ్ని మొత్తము దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది కదా, మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆనియన్స్ని దీనిపైన చల్లుకోవాలి. ఇది ఎగ్ ఆనియన్ దోశ. సేమ్ ప్రాసెస్లో నెయ్యి వేసుకోవాలి. నిజంగా నెయ్యి తినని వాళ్ళు కూడా సూపర్గా, మా అమ్మ అయితే నెయ్యి అస్సలు తినదు, ఇట్లాంటి ఏమైనా చేసి ఇచ్చినప్పుడు బా మంచిగా ఉన్నాయి అనుకుంటూ తింటుంది, ఎందుకంటే నెయ్యి అంటే తినదు అసలు. కానీ ఇట్లాంటి చూడండి వెరైటీస్ చేస్తే మంచిగా బాగున్నాయి, అసలు ఏం స్మెల్లే అస్తలేదు, మంచిగా ఉంది అనుకుంటుంది తింటుంది మా అమ్మ. అట్లా చాలామంది పిల్లలు కానీ కొందరు పెద్దలు కూడా నెయ్యి తినరు కదా, ఇట్లాంటి వెరైటీస్ చేసి ఇవ్వండి. చూడండి, మన ఎగ్ ఆనియన్ దోశ అయిపోయింది. ఇప్పుడు తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మసాలా దోశ, ఇంకో వెరైటీ. ఏం చట్నీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇట్లా చేసుకొని తినండి, సూపర్గా ఉంటాయి. ఇప్పుడు ఇంకొకటి, ఇది మసాలా దోశ. దీనిపైన కొంచెము ధనియాల పొడి, ఇది పచ్చి ధనియాల పొడి, కొంచెము కారపొడి,
ఇంకా కొంచెము ఉప్పు, మన టేస్ట్కి తగ్గట్టుగా చూసి వేసుకోండి. ఇప్పుడు సరిపోయేంత నెయ్యి, మన మసాలా దోశ కూడా రెడీ అయిపోయింది. నిజంగా చూస్తూ ఉంటే ఇది యమ్మీ యమ్మీగా ఉంటుందండి. చూడండి, నేను ఇప్పుడు చూపిస్తా, కంప్లీట్ అయిపోయింది కదా. చూడండి, సేమ్ సేమ్ నాకైతే ఏదో పిజ్జా చూసినట్టు అనిపించింది. పిజ్జా తిన్న ఎట్లా అంటే ఒక ఫ్లేవర్, పిజ్జా తిన్న ఫీల్ ఒకటి వచ్చింది నాకైతే. నిజంగా క్రంచీగా, స్మూత్గా, సూపర్గా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసుకొని నా ప్రాసెస్లో నేను ఎలా చేశాననేది అట్లా చూసి చేసుకోండి. ఇప్పుడు నేను తిని టేస్ట్ ఎట్లా ఉన్నది అనేది నేను మీకు చెప్తా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. చూడండి, నేను దోశలు రెడీ చేసిన, ఒకటి ఆనియన్ దోశ, ఇంకొకటి మసాలా దోశ, ఇంకొకటేమో ఎగ్ ఆనియన్ దోశ. ఓకేనా, ఇవి చూడండి. ఇది మనకి అసలు చట్నీతోని అవసరమే లేదు. ఒక్కొక్కసారి ఇంట్లో మనకి ఏదైనా వస్తువు లేకపోయినా, చట్నీ చేసుకోకపోయినా ఇట్లాంటి దోశలు చేసుకొని తినండి. సూపర్ సూపర్ సూపర్గా ఉంటాయి. చూడండి, నేనైతే అసలు చట్నీ ఏం యూజ్ చేయట్లేదు. ఏం చట్నీ లేకుండా, వితౌట్ చట్నీ నేను ఓన్లీ దోశలే తిని చూపిస్తున్నా. చూడండి, ఇది ఎగ్ దోశ, ఇది మసాలా దోశ. ధనియాల పొడి, కారపొడి, ఇంకా ఉప్పు వేసి చేసా. ఇంకొకటేమో, ఇంకొకటి వచ్చేసి ఆనియన్ దోశ. ఓకేనా, నిజంగా మీరు కూడా సింపుల్ వేలో, నేనైతే ఇది సింపుల్ వేలో మీకు చూపిస్తున్నా. ఒక్కొక్కసారి మనకి చట్నీలు టైంకి లేకపోయినా ఇట్లాంటి జస్ట్ ఆనియన్ దోశ, ఇంకా ముఖ్యంగా నెయ్యి. దీనికి నెయ్యి వేసుకొని తింటే మాత్రము టేస్ట్ అదిరిపోతుందండి. ఒక్కొక్కరు అయితే చూడండి, కొంతమంది నెయ్యి తినము అంటారు కదా, అట్లాంటి వాళ్ళు కూడా మీరు నెయ్యి వేసి దోశలు చేసి ఇవ్వండి. అసలు వాళ్ళకి నెయ్యి టేస్ట్ అనేది అంటే ఆ స్మెల్ రాకుండా సూపర్గా ఉంటుంది. ఎగ్ ఇంకా ఆనియన్ దోశ విత్ నెయ్యి. నేనైతే అమ్మ వేడివేడిగా సూపర్గా ఉంటాయి. నేను ఎప్పుడు చేసినా నేను ఇంట్లోనే చేసుకుంటానండి. అందుకే మీకు కూడా నా స్టైల్లో, ఓకేనా, ఇది అంటే ఎక్కడో చూసి కాదు, నా స్టైల్లో నాకు తెలిసినట్టుగా నేను చేశా. ఇది ఎగ్ దోశ అండి, ఎగ్ ఆనియన్ దోశ. సూపర్ సూపర్ ఉంది. ఎగ్, ఆనియన్, కారపొడి, కారపొడి, ఇంకా నెయ్యి. బాగుంది, నాకైతే టేస్ట్ నచ్చింది. మీరు కూడా సింపుల్గా ఈజీ వేలో ఇలానే చేసుకొని తినండి, ఓకేనా. ప్లీజ్ ఒకవేళ నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సైడ్కు ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడము మర్చిపోవద్దు. అప్పుడైనా అన్ని వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తాయి, ఓకేనా. ఇదైతే నేను వెరైటీగా నా స్టైల్లో నేను దోశలు చేసి చూపించిన, మీరు కూడా ఇదే స్టైల్లో చేసుకొని తినండి. యమ్మీ యమ్మీగా ఉంది. ఇప్పుడు నేను ఇవి తినుకుంటూ టీ కూడా తాగుతా, ఓకేనా, వెయిట్ చేయండి. ఇదిగోండి, నేను టీ చేసుకున్న వేడి వేడి టీ పొగలెళ్తుంది. ఈ వేడి వేడి టీతోని ఇట్లాంటి దోశలు తిన్నారనుకోండి, సూపర్గా ఉంటుంది. ఇది ఎగ్ దోశ. మీ ఇష్టం, మీరు ఎగ్ హాఫ్ బాయిల్ అంటే హాఫ్ కుక్ అయ్యేలా కూడా దోశ చేసుకోవచ్చు. నేను సేమ్ కొంచెం అదే ప్రాసెస్లో చేసాము. మొత్తం ఎగ్ పైనంతా మాడినట్టు కాలేదు, హాఫ్ బాయిల్. దోశ తినుకుంటూ వేడి వేడి టీ, సూపర్ ఉంది.
నిజంగా మార్నింగ్ హెల్తీగా ఇట్లా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసుకుని తినండి, ఓకేనా? ఇది చట్నీ లేకుండా చెప్పాను కదా, చట్నీ లేకుండా ఇలా చూడండి. ఇందులో ఆనియన్స్ ఉన్నాయి, కారం ఉంది, అన్నీ ఉన్నాయి, ధనియాల పొడి, మసాలా వేసి నేను ఇలా దోశలు చేస్తాను కదా. ఇంకా మీకు చట్నీతో అవసరమే లేదు, చట్నీ లేకుండా మీరు ఫాస్ట్ ఫాస్ట్గా ఇట్లా చేసుకోవచ్చు అండి దోశలు. ఈజీ వే. బాగుందా, మీకు నచ్చిందా? నా ప్రాసెస్లో నిజంగా మీరు చేసుకొని తిని చూడండి, ఓకే? మీరందరు నా వీడియోస్ చూస్తున్నందుకు మీరందరికీ మరొకసారి చాలా 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 థ్యాంక్స్.